సిద్దిపేట పైన, సిద్దిపేటపై స్పెషల్ ఫోకస్ అని చలో సిద్దిపేట మీద ఒక వార్త కనిపించింది. ఈ వార్త ఏంది, దాని వెనకాల ఉన్న వాస్తవం ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. గీ ఒకసారి చూడండి, గీని పేరు మైనంపల్లి హనుమంతరావు, గాని పేరు తన్నీర్ హరీష్ రావు. మీ అందరు తెలుసు హైదరాబాద్ విశ్వనగరం, విశ్వనగరంలో దందాలు చేస్తున్నావు, ధమ్కీలు ఇస్తున్నావు, నువ్వు రౌడీ షీటర్ వి, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి తన్ని తరిమేస్తే తడిపారై ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ వచ్చిన బిడ్డ గీన మైనంపల్లి హనుమంతరావు. ఇకపోతే ఆయన గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమ వాదాన్ని గడప గడపగా తీసుకుపోయి అదే విశ్వనగరం హైదరాబాద్ లో ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ధిక్కార స్వరమై వినిపించినటువంటి ఉద్యమ బిడ్డ తన్నీర్ హరీష్ రావు. ఈ ఇద్దరు బిడ్డల మధ్య లొల్లుంది అని చెప్పేసి ఈ పేపర్ అయితే రాయించింది. లేదు, మైనంపల్లి హనుమంతరావు రాపించుకున్నాడు. ఏదేమన్నా కానీ ఇంకొన్ని విషయాలు చెప్తా. ఎందుకు ఈ ప్రస్తావన జరుగుతుంది, ఎందుకు ఈ లొల్లి జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమంటుండు, 5న భారీ కార్ల కాన్వాయ్తో జిల్లా కేంద్రానికి, అదే రోజు 5000 మంది కార్యకర్తలతో సమావేశం. మీకు ముందే తెలిసి ఉంటుంది. ఇది చూడండి, 5న భారీ కార్ల కాన్వాయ్. భారీ కార్లు అంటే 500 కార్లు వస్తాయట. 500 కార్లు వస్తాయట. ఒక్కొక్క కార్లు 5-5 వేసుకున్నా, 10-10 వేసుకున్నా గదే 5000 మంది అవుతారు. హైదరాబాద్ నుంచి రౌడీలని, గూండాలని, కొంతమంది పోరబోగాలను తీసుకొచ్చి సిద్దిపేటలో ఏదో వేయాలని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు ప్రయత్నం చేస్తుండు చెయ్యని. ఎందుకు చేస్తుండే తెలుసా మిత్రులారా? మైనంపల్లి హనుమంతరావు చరిత్ర చూడండి, చరిత్ర చూడండి ఎంత దారుణంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని గెలికి పంచాయ పెట్టుకోవడం, ప్రతి ఒక్కరితో ఏదో రకమైనటువంటి యుద్ధ వాతావరణం తెలియజేయడం, దానిలో నేనే పెద్ద అని చెప్పుకోవడం మైనంపల్లి హనుమంతరావుకు గత చరిత్ర సాక్ష్యాలు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి మీద కూడా గిదే పెత్తనం, గిదే జులూం చూపిస్తే ఎంపీ ఎలక్షన్ టైంలో ఆయన గట్టిగానే అరుచుకున్నాడు. ఇలా అన్న ముఖ్యమంత్రి అయిండు, తమ్ముడికి కొంత అంతరిత పవర్ ఉంటుంది కదా, ఆయన దగ్గర ఎంపీగా లేక మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతారనే భయంతో మరి ఏం చేయాలి, ఉనికిని ఎట్లా సాటుకోవాలి, ఉనికిని ఎట్లా సాటుకోవాలి అంటే ఇవి ఇట్లా సిద్దిపేటకు వచ్చి ఏం సపోర్ట్ చేయడు హరీష్ రావు, ఎన్ని కుక్కలు అరిచినా కూడా పట్టించుకొని హరీష్ రావు మీదకి వచ్చి ఇంకొద్దిగా మురగా ప్రయత్నం చేస్తుండు మైనంపల్లి హనుమంతరావు. ఎందుకంటే ఇలా మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఎంపీగా గెలిచే అవకాశం లేదు, అవకాశం లేదు. తన్ని ధర్మేశ్వరు దారుణంగా ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి మీద, దారుణంగా అంటే దారుణంగా. అట్లాంటి మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు ఏం చేయాలంటే సిద్దిపేటకు వచ్చి హరీష్ రావును తిట్టాలి, కేసీఆర్ను తిట్టాలి. ఇట్లా తిట్టడం వల్ల ప్రభుత్వ దృష్టి తన వైపు మరలించుకోవాలి, ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా అని చెప్పేసి ఉనికి సాటుకునే ప్రయత్నం తప్ప మైనంపల్లి హనుమంతరావు చేసేది ఇక్కడ ఏమీ లేదు. ఇకపోతే ఇంకొంతమంది మైనంపల్లి డబ్బులు విసిరేస్తే ఆ ఎంగిలి మెతుకుల కోసం కొంతమంది ఆశపడతారు. ఇంకొంతమంది ఇక్కడ అధికారం ఉన్నప్పుడు మీకు తెలుసు ఊర్లల్లో ఎట్లుంటుంది అంటే, ఎక్కడన్నా ఫంక్షన్ అయితే చెక్కయాళ్ళు ఆ ఫంక్షన్ కాడికి పోతారు, చప్పట్లు కొడతారు, హంగామా చేస్తారు, పైసలు అడుపుకుంటారు. అట్లాగే కొంతమంది అవినీతి పరులు, అక్రమార్కులు, కబ్జా కోళ్ళు ఏం చేస్తారంటే అధికారం ఎక్కడుంటే ఆడికి పోతారు. అందులో భాగంగా కొంతమంది మైనంపల్లి హనుమంతరావు ఆ రౌడీయిజం, ఆ గుండాయిజం, ఆ అధికారంలో ఉన్నాడు అని చెప్పేసి ఒక ఫీల్ తోటి ఈయనతోటి కొంతమంది జాయిన్ అయితే కావచ్చేమో. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు ఇది సిద్దిపేట గడ్డ. ఈ గడ్డ మీద గతంలో కూడా నువ్వు గిట్లే కాన్వాయిలు వేసుకొని వచ్చి సమైక్యవాదం వినిపిస్తే చెప్పు దెబ్బల పాలైనావు. మళ్ళీ నువ్వు గట్లే చేస్తా అంటే నీ రౌడీయిజాలు, నీ చిల్లర వేషాలు సిద్దిపేట మీద చేస్తానని చెప్పి ట్రై చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ కూడా గట్లే ఉంటుంది. ఇప్పటికైనా నీ ఏజ్ పెద్దగా అయింది, నిన్ను చూసి నీ కొడుకు కూడా గట్లే తయారయ్యిండు. సచివాలయంలో ముఖ్యమంత్రి క్యాబినెట్ ముందట ఒక జర్నలిస్ట్ కాలర్ పట్టుకొని సంపుతాన్ని బెదిరిస్తుండు. నిన్ను చూసి నీ కొడుకు ఫాలో అవుతుండు కాబట్టి ఇప్పటికైనా మారు, విజ్ఞతతో విలువలతో రాజకీయం చేయి, మేము కూడా గౌరవిస్తాం. కానీ ధమ్కీలు, సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు చేస్తా అంటే నీ పిట్ట బెదిరింపులకు ఇక్కడ ఎవ్వడు భయపడడు మైనంపల్లి హనుమంతరావు గారు.